నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు అటెండ్ కావడం లేదు, ఆబ్సెంట్ ఎందుకు అవుతున్నాడు, దాని వెనుక ఏం రహస్యం ఉంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ వీడియో మీద అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నేటితోటి ఈ అసెంబ్లీ సెషన్స్ ముగుస్తుంది. అయితే ఇక పైన కూడా రావడం, కేసీఆర్ అసెంబ్లీకి రావడం డౌటేనట. ఎందుకోసం డౌట్ అనేటువంటిది నేను చెప్తాను, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అయితే కాంగ్రెస్ పార్టీ శతవిధాల కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది, కానీ కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీకి పోతలేడు. అయితే ఇరిగేషన్ కార్నర్పై ఇరికించేందుకు కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేస్తుంది, దాని నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. మరి కేసీఆర్ ఏం దేనివల్ల అసెంబ్లీకి రాలేకపోతున్నాడు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఏం చర్చ నడుస్తుంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొస్తా. సీనియర్ నేతకు అపోజిషన్ లీడర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లీడర్గా కేసీఆరే ఉన్నాడు, అనే అసెంబ్లీకి రాలేడు. మరి రాకపోవడంతో వేరే లీడర్కు అంటే ఇక్కడ ఒక దళిత నేతకు అంటే కడియం శ్రీహరికి ఆ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. దీని మీద పూర్తిగా మనం విశ్లేషించుకుందాం. ఇది ఎవరినో ఒప్పించడానికో, ఎవరినో నొప్పించడానికో, ఎవరినో మెప్పించడానికో చేయట్లేదు, జనం టీవీ అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకురపోవడానికి చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ను ఎండగట్టాలి. మరి ఆ విధంగా సీఎం కేసీఆర్ సభకు వచ్చి అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి చేసే పని, కాంగ్రెస్ పార్టీ చేసే పనులని ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఆశపడ్డారు. మరి ఆ ఆశ అడి ఆశగా మిగిలిందంటే అవును, నేటితోటి అసెంబ్లీ సెషన్ ముగుస్తుంది, ఇప్పటికి కేసీఆర్ రాలేదు, మళ్ళీ జూలైలో స్టార్ట్ అవుతాయి, మరి అప్పుడు కూడా వస్తాడా రాలేడు అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ అసెంబ్లీకి రావడానికి కేసీఆర్కి ఇష్టం లేదా, లేదా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి జాతీయ స్థాయిలోకి పోయి ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రిగా అయ్యే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదని కొంత చర్చ నడుస్తుంది, లేదా అసెంబ్లీకి పోతే రేవంత్ రెడ్డి సర్కారు గతంలో ఈ కేసీఆర్ చేసే అవినీతిని అన్నింటినీ కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి ఆ అసెంబ్లీలో ఏం సమాధానం చెప్పడం ఇష్టం లేక అని అసెంబ్లీకి పోతాడు అనేటువంటిది ఇంకో వర్గంలో చర్చ నడుస్తూ ఉంది. మొత్తం మీద అప్పుడు రాలే ఇప్పుడు రాలే అనేటువంటిది ఒకటి కూడా నడుస్తుంది. కొత్త అసెంబ్లీ ఎన్నికైన తర్వాత గత ఏడాది 9 డిసెంబర్ అసెంబ్లీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే అప్పుడు కేసీఆర్కు కొంత అస్వస్థత ఉండడం వల్ల అసెంబ్లీకి రాలేదు. ఆయన ఈ నెల 1వ తేదీన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే సొంత పార్టీ నేతల్లో జోష్ వచ్చినప్పుడు కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తుండు, ఇక మేము అది చేస్తాం ఇది చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని అనుకున్నారు. అయితే ఈ నెల 8 నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు 16 వరకు జరుగుతున్నాయి, ఈరోజు లాస్ట్. ఇప్పటివరకు కూడా కేసీఆర్ రాలేదు. అయితే నల్గొండలో జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొన్నాడు. అంటే అసెంబ్లీకి రాక రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పిండు, కూతవేటు దూరంలో ఉన్నటువంటి అసెంబ్లీకి కేసీఆర్ రావట్లేదు, రావాల్సి ఉండగా కూడా రావట్లేదు అనారోగ్య కారణాల వల్ల అని చెప్తున్నారు. మరి నల్గొండ 100 కిలోమీటర్ల పైగా ఉంటుంది, అక్కడికి పోవడానికి ఆరోగ్యం సహకరించిన కేసీఆర్కు పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు, దాని మీద ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు. కాబట్టి అంటే ఆయన కావాలనే అసెంబ్లీకి పోవడం లేదనేటువంటిది ప్రజల్లో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అంటే పబ్లిక్ మీటింగ్ పోయిండు కదా, అక్కడ మాట్లాడిండు, మరి అసెంబ్లీకి వచ్చి కూడా మాట్లాడాలి కదా అనేటువంటిది ప్రజల్లో వస్తుంది. అయితే కేసీఆర్ ఏ హోదాలో ఉన్నా అందరికంటే భిన్నంగా మాత్రం ఉంటాడు, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. అయితే సెక్రటరేట్కు రెగ్యులర్గా అప్పుడు రాలేదనే విమర్శలు కూడా ఆయన ఫేస్ చేసిండు, ఏం పట్టించుకోలేదు, ఆయన ఎవరేం చెప్పినా కూడా రాలేదు. అయితే కొత్త సెక్రటరీ కట్టించిండు, ఆ సెక్రటరేట్కి వచ్చేలోపు అధికారం పోయింది. అయితే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ లీడర్లు ఎదురు ప్రశ్నించేవారు ఎవరు కూడా లేరు కేసీఆర్కి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఉద్యమ సమయంలో ఎంపీగా పోటీ చేసి పార్లమెంటు ఎన్నికై కేంద్ర
షిప్పింగ్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటుకు ఎక్కువసార్లు పోలేదు అనేటువంటిది విమర్శలు కూడా కేసీఆర్ మీద ఉన్నాయి. అంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు సభకు వెళ్తాడు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు సెక్రటరియట్కు పోలేదు, ప్రగతి భవన్కు వెళ్ళడు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా చేస్తాడు, ఆయన ఇష్టం లేకపోతే చేయడం అనేటువంటిది బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తుంది. మరి ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాలో తనదైన శైలిలో రాజకీయ ఉద్దండుడుగా పోరాట పటిమ కలిగిన వ్యక్తిగా ప్రశ్నించే వ్యక్తిగా కేసీఆర్ అసెంబ్లీకి పోవాలి. కానీ రేవంత్ రెడ్డి పైన కూర్చున్నాడు ముఖ్యమంత్రి హోదాలో, ఈయన ప్రతిపక్ష నేత హోదాలో కింద కూర్చోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అసెంబ్లీకి పోతలేడు అనేటువంటిది కూడా ఒక వర్గం వాదన. అయితే ఇక్కడ కేసీఆర్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావాలని లొల్లి చేస్తుంది, ఆందోళన చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి పోతుంటూ ప్రతిపక్ష నేత రావట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని ఆందోళన చేస్తుంది, లొల్లి చేస్తుంది. ఇది విచిత్రమైన సంఘటన మన తెలంగాణలో జరుగుతూ ఉంది. అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేసినా కూడా అసెంబ్లీకి కేసీఆర్ పోకపోవడం వెనుక రెండే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థాయిలో పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఆయన రేవంత్ రెడ్డి కంటే పెద్ద హోదాలో ఉండే ప్రయత్నంలో ఉన్నట్టు ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి పై స్థాయిలో కూర్చుంటూ నేను కింద స్థాయిలో కూర్చో వల్ల గాయన ముందు అనే ఫీలింగ్ కేసీఆర్లో ఉండడం వల్ల, ఇది రెండో కారణం. ఈ రెండు కారణాల చేత ఆయన అసెంబ్లీకి పోవట్లేదు అనేటువంటిది మన జనం టీవీ అభిప్రాయపడుతూ ఉంది. మీ అభిప్రాయం ఏంటో ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.